ఆలోచనాత్మకంగా చెప్పారు. ఇక్కడ చాలామందికి అర్థం కాంది. నిన్న నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తూ ఉంటే కూడా ఆయన సనాతన సనాతన అంటున్నారు, మీరేమో సనాతన స్వదేశీ సేన అన్నారు. అప్పుడు మీతో క్లియర్గా మాట్లాడాలంటే మీరు మాకు దొరకలేదు, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నారు. అసలు ఏంటండి సనాతన ధర్మం అంటే ఏంటి? మీకు తెలియదుగా, ఎవరికి తెలియదు, అదే పాపం. సనాతన ధర్మం అంటే, సనాతన అంటే ఎటర్నల్ ఇంగ్లీష్లో, ఆర్ శాశ్వతం. సనాతన అనేది సంస్క్రిట్ అంటే సంస్కృత పదం, శాశ్వతమైనది. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం. ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్పాలి, ఎందుకంటే నిన్న కళ్యాణ్ గారు అంతే మాట్లాడారు కాబట్టి అందరికీ సనాతన ధర్మం సనాతన ధర్మం వస్తే ఏంట్రా అనేది ఆయన చెప్పాల పూర్తిగా. సో అది పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా అది నేను కంటిన్యూ చేయవలసిన సనాతన స్వదేశీ సేన స్థాపించిన వ్యక్తిగా చెప్పాలి కొంచెం క్లియర్గా. అప్పుడెప్పుడు చెప్పా కానీ పీపుల్స్ మెమరీ షార్ట్ కాబట్టి ఇప్పుడు నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అది బాగా మళ్ళీ హాట్ మ్యాటర్ పడవాల. ఎందుకంటే అభిమానులు ఉరుతులు గారు చెప్పినప్పుడు కానీ వారికి ఒక ప్రశ్న ఏంటది అని. సో ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా జీసస్ క్రైస్ట్ 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు. ఇప్పుడు మన భారతీయ ధర్మం వేరు, అక్కడ ఆయన ఒక 10 కమాండ్మెంట్స్ ఆయనకు ముందు, తర్వాత ఈ కంటిన్యూడ్ మోజెస్ కొని చెప్పాడు, తర్వాత జీసస్ దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆయన ఒక జీవన విధానాన్ని చెప్పాడు మనుషులు ఎలా జీవించాలి. సో ఆయన దేవుడు, క్రైస్తవులు అందరూ ఈ దేవుణ్ణి పూజించాలి, అన్య దేవుణ్ణి పూజించకూడదు, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, బట్ ఇట్స్ గుడ్ రిలీజన్. అలాగా అది జరిగిన 600 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రాఫెట్ ఇస్లాము అవన్నీ అక్కడే ఏషియా, దట్ పార్ట్ ఆఫ్ ఏషియాలోనే పుట్టినాయి. సో దానికి ఒక ఫౌండర్ ఉన్నాడు, క్రిస్టియానిటీకి జీసస్ ఉన్నాడు, ఇస్లాంకి మహమ్మద్ ప్రాఫెట్ గారు ఉన్నారు, హిందూ ధర్మానికి ఎవరున్నారు? ఏంటి హిందూ ధర్మం అంటే ఇక్కడ ఏక వ్యక్తి నిర్దేశించిన సూత్రాలు కాదు. హిందూ మతం అంటే అదొక జీవన విధానం. ఒక సమాజంలో, మన భారతదేశంలో మనుషులందరూ ఆనందంగా జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న విధి విధానాల సమాహారమే సనాతన ధర్మం. ఇది ఏ ఒక్క వ్యక్తి చెప్పింది కాదు, తరతరాలుగా యుగ యుగాలుగా నాలెడ్జ్, అది ఒకదానికొకటి ఒకదానికొకటి అది శాస్త్రీయంగా ఒరిజినల్గా ఈ ధర్మంలో ఉన్నది వేరే క్రిస్టియన్ ధర్మంలో కానీ ఇస్లామిక్ ధర్మంలో కానీ లేనిది. బేసిక్గా క్యాస్టిజం ఎందుకు పెట్టారు అంటే అప్పట్లో, ఎందుకంటే మనం, సో అవర్ హిస్టరీ ఈజ్ ఎనార్మస్. ఇప్పుడు అమెరికా అనేది 500 సంవత్సరాల క్రితం లేదు, 2000 సంవత్సరాల నుంచే కొంత చరిత్ర కొన్ని దేశాలకు ఉంది, 3000 సంవత్సరాలు. అవర్ హిస్టరీ 10000 సంవత్సరాల నుంచి మనకి ఉంది. అది చరిత్ర అంటారు కొందరు, పురాణం అంటారు కొందరు, ఇతిహాసం అంటారు కొందరు, బట్ మనకి చరిత్ర ఉంది, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సో ఒక జీవన విధానం మను సూత్రం మనవు బోధించింది ఏంటంటే ఇవన్నీ మనుషులందరూ ఒకటే, కానీ అందరూ బతకాలి కాబట్టి సమాజంలో ఈ కులాలు, మన కులం మనం అనుకున్నాం, ఈ కులాలు ఇవన్నీ, బట్ ఇవన్నీ మనం కలిసి జీవించడానికి ఉద్దేశించలేదు. తర్వాత ఎందులో అయినా కొంత విరితలు ఉంటుంది. క్యాస్టిజంని అంబేద్కర్ గారు ఈయన సరిచేశాడు ఆయన రిజర్వేషన్ల ద్వారా.
సరే, కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, అవి వేరే విషయం. కానీ ఆయన ఒక మహానుభావుడిగా అన్ని సరిచేశారు. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, హిందూ ధర్మంలో ఆర్ సనాతన ధర్మంలో మనం విశ్వసించేది పునర్జన్మ ఉంది. గత జన్మలో చేసిన పాపాలు మనల్ని వెంటాడుతాయి. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు వచ్చే జన్మలో అయినా నువ్వు అనుభవించాలి. ఈ పునర్జన్మ సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతం, నువ్వు చేసిన కర్మ నువ్వు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా అనుభవిస్తావు అనే ఈ కర్మ సిద్ధాంతం క్రిస్టియానిటీలో లేదు, ఇస్లాంలో లేదు. పునర్జన్మ లేదు అక్కడ. స్వర్గంలో నువ్వు ఎంజాయ్ చేస్తావు అంటాం వేరు, హెవెన్ బ్యూటిఫుల్ గార్డెన్ ఈ కాన్సెప్ట్స్ ఇస్లాంలో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ నువ్వు చెత్తే 4 రోజులు వెళ్ళినా మళ్ళీ పుడతావు అనేది మన కాన్సెప్ట్. సో నువ్వు తప్పు చేయకు.